భూములిస్తున్నాం బతకండంటూ దశాబ్దాల క్రితం పట్టాలిచ్చారు. కానీ ఆ భూములు ఎక్కడున్నాయో ఎవరూ చూపించలేదు. చేసేది లేక అదే సర్వే నెంబర్లలో భూముల్లో రెండు తరాలుగా సేద్యం సాగిస్తోన్న ఆ రైతులకు ఇప్పుడు ఆపద ముంచుకొచ్చింది. అటవీ భూములంటూ అధికారులు పచ్చని పంటల్లో కందకాలు తవ్వడంతో కామారెడ్డి జిల్లా గిరిపుత్రులు లబోదిబోమంటున్నారు. ఏం చేయాలో దిక్కుతోచక పోరుపాట పట్టారు. రెవెన్యూ అటవీ శాఖల మధ్య సమన్వయ లోపం కామారెడ్డి జిల్లా అమాయక గిరిజన రైతుల పాలిటి శాపంగా మారింది. దశాబ్దాల క్రితం ప్రభుత్వ భూమంటూ పట్టాలిచ్చిన అధికారులు ప్రస్తుతం అటవీ భూములంటూ పచ్చని పంట పొలాల్లో కందకాలు తవ్వుతున్నారు. దీంతో గత రెండు తరాలుగా పంటల్ని పండించుకుంటున్న మాచారెడ్డి మండలం ఎల్లంపేట గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. సర్కారీ భూములిచ్చి లాక్కోవడమేంటని నిలదీస్తున్నారు. వాస్తవానికి ఏళ్లుగా అటవీ భూముల్లో పంటలు పండించుకుంటున్న రైతుల జోలికి వెళ్లమని సర్కారే చెప్పింది. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బాధిత రైతులకు హామీ సైతం ఇచ్చారు. ఇదిగో చూడండి, ఏడాది క్రితం మంత్రి అన్న మాటలు. చాలా రోజుల నుంచి పేదవారు దొనుకొని బతుకుతున్నారు. ఇటీవల అటవీ సంపదను చెట్లు కొట్టుతున్నటువంటి వారిని మాత్రం మేము కాపాడలేం, కానీ అనేక సంవత్సరాలుగా 30-40-20 సంవత్సరాలుగా ఆ పోడు భూమి వ్యవసాయం చేసుకొని కొన్ని పట్టాలు కూడా చేసుకున్నారు. అటువంటి వారు మేము వారి జోలికి వెళ్తలేదు. వారి సేద్యం చేసుకునే అవకాశం కలిగించాం, చేసుకుంటున్నారు కూడా అన్ని జిల్లాలో కూడా. కానీ దాన్ని మనం అడ్డం పెట్టుకొని 2 ఎకరాలు చేసుకున్నా ఇంకొంత 1 ఎకరం జరుగుతాయి సంవత్సరం అంటే అక్కడ మాత్రం పట్టుకుంటాం. జరిగేది జరిగింది, కానీ ఇంకా ఫర్దర్గా జరగడానికి వీల్లేదు. వాస్తవానికి ఎల్లంపేట గ్రామ పరిధిలోని 382 సర్వే నంబర్లో గిరిజనులు సేద్యం చేసుకుంటున్నారు. సుమారు 400కు పైగా ఎకరాల్లో వివిధ పంటల్ని సాగు చేస్తున్న రైతులకు అటవీ అధికారుల దౌర్జన్యం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రభుత్వ భూమంటూ పట్టాలిచ్చి మరీ ఇలా అన్యాయం చేయడం ఎంతవరకు సబబని గిరిజనులు వాపోతున్నారు. బలవంతంగా భూములు లాక్కుంటే చావే శరణ్యమని వారు హెచ్చరిస్తున్నారు. నా భూమి ఎంత తీసుకుపోతున్నారు ఫారెస్ట్ వాళ్ళు. మాకు ఏడ బతుకుతామంటే జానేటి భూమి లేదు, మాకు జాగలేదు సారు. మా పిల్లలు జల్లెలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి సారు? మాకు పట్ట భూమి లాకేది, మాకు ఇగో అంతా గుంజుకొని తీసుకొని పోతున్నారు సారు. అందులోకేది భూమి లేకుండా చేసిపోతున్నారు. మేము ఏడపోయి బతకాలి, ఎట్లా చేయాలి సారు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే జిల్లా వ్యాప్తంగా 50,000 ఎకరాల వరకు అటవీ భూములు కబ్జాకు గురికాగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,100 హెక్టార్ల అటవీ భూమిని గిరిజనులకు హక్కుపత్రాలను అందజేసింది. అయితే మిగిలిన భూములన్నీ అటవీ భూములే అయినప్పటికీ వాటిలోనూ నిరుపేద రైతులకు రెవెన్యూ అధికారులు పట్టాలివ్వటం జరిగింది. ఇప్పుడేమో ఆ భూములు అటవీ భూములంటూ సంబంధిత శాఖ చర్యలు చేపట్టడంతో గిరిజనుల గుండెల్లో గుబులు పుట్టుకుంది. సర్కారే న్యాయం చేయాలంటూ బాధిత రైతులు మొరపెట్టుకుంటున్నారు. మాకు 5 ఎకరాల భూమి సార్, మా మామలు చేసిన భూమిని గుంజుకుపోతున్నారు సార్. మా పిల్లలు ఏడ చదవాలి, మేము ఏడ ఉండాలి, తావులేదు సార్. మాకు ఏడ ఇల్లు కట్టుకుంటామంటే తావులేవు, ఒక గుంటడు భూమి లేదు. పరిస్థితులు వచ్చి మొత్తం గుంజుకుపోతున్నారు సార్. మేము ఏడ బతకాలి, ఏడ ఉండాలని పరిస్థితి ఘోరం ఉంది సార్. మాది ఉన్న భూమిలు మొత్తము చీరలో కొన్ని ముంగులుతాయి, మునిగిపోతాయి సార్. కొన్ని ఏమో ఇల్లు గుంజుకుంటారు. పచ్చని పంట పొలాల్లో అటవీ శాఖ కందకాలు తీయడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉద్యమం ద్వారా హక్కుల్ని దక్కించుకుంటామని స్పష్టం చేస్తున్నారు.